తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చానండి. మనసుకు హత్తుకునే కథ ఇది. వృద్ధాప్యం నేరమా అనే కథ రాసినవారు చోడిశెట్టి శ్రీనివాసరావు గారు. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. కాబట్టి మన వీడియోస్ని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇటువంటి మంచి మంచి నవలల కోసం కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. అప్పటికి 4 రోజులుగా ఓ తల్లి కథ సినిమాకు తీసుకువెళ్ళమని జయ నన్ను అడుగుతూ ఉంది. ఎంతో బాగుందని చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెబితే తప్ప సినిమాకు తీసుకువెళ్ళమని ఆమె నన్ను అడగదు. నా చాలీ చాలని సంపాదన, జీవితంలోని అతి సాధారణమైన కోరికలకు కూడా ఆమెను దూరంగా ఉంచుతోందేమోనని నాకప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి సినిమాకి వెళ్ళడం నాకు అంత ఇష్టం లేకపోయినా ఎప్పుడూ అంతలా అడగని జయ మాట కాదనలేక ఆ రోజు ఆఫీస్ నుంచి కొంచెం తొందరగా ఇంటికి వచ్చి జయను మా 3 పిల్లలను ప్రయాణం చేశాను. 1/2 గంటలో మేమంతా సిద్ధమై మా వీధి మలుపు తిరిగి మెయిన్ రోడ్డు మీదకు వచ్చేసరికి అనంతరావు ఎదురుపడ్డాడు. వాడు నా 2 అన్న కొడుకు. ఏదో టెక్నికల్ కోర్సు పాస్ అయి ఉద్యోగాల వేటలో ఉన్నాడు ఇప్పుడు. ఏరా, ఇదేనా రావడం? అక్కడంతా బాగున్నారా అన్నాను పలకరింపుగా. వాడు తల ఊపి, ఇక్కడ రాఖీ ఇండస్ట్రీస్లో ఉద్యోగం ఉందంటే ఉదయమే వచ్చాను, అది నిన్ననే అయిపోయిందట. మీరంతా ఎక్కడికి బయలుదేరారు అన్నాడు నవ్వుతూ. ఓ తల్లి కథ సినిమాకు వెళుతున్నాం, నువ్వు కూడా రా అని అటుగా పోతున్న 2 ఆటోలను ఆపు చేశాను. ఆటోలు ఎక్కుతున్న సమయంలో అనంతరావు హఠాత్తుగా, మా అమ్మను ఒక్కదాన్ని ఇంట్లో ఉంచేశారా చిన్నానా అన్నాడు. వాడి మాటలు నాకు అర్థం కాలేదు. ఏమిట్రా నువ్వు అనేది? మా అమ్మ మీ ఇంటి దగ్గరే ఉంది కదా అన్నాను అయోమయంగా. వాడిని చూస్తూ, మా అమ్మ అక్కడ ఉండటం ఏమిటి? నిన్న మీ ఇంటికి వచ్చేసినట్టు అమ్మ నాతో చెప్పిందే అన్నాడు ఆశ్చర్యంతో వాడు. నా గుండెలు జల్లుమన్నాయి. ఆటో వాళ్ళను వెళ్ళిపోమ్మని చెప్పి, మా అమ్మ మీ ఇంటికి వచ్చి 3 వారాలే కదరా అయింది, అయినా మీరెవరూ తోడు లేకుండా మా అమ్మ ఇక్కడికి ఎలా వస్తుంది? ఇంతకీ అసలు ఏం జరిగింది అన్నాను ఆందోళనగా. మా మాటలు జయతో పాటు పిల్లలు కూడా తెల్లబోయి వింటున్నారు. జరిగిందేమిటో నాకు తెలియదు. నేను నిన్న ఉదయం బయటకు వెళ్ళి 1/2 ఇంటికి వచ్చేసరికి మా అమ్మ కనిపించలేదు. అమ్మను అడిగితే మీ దగ్గరికి వెళ్ళిపోయినట్టు చెప్పింది. ఎవరినైనా తోడిచ్చి ఇక్కడికి పంపిందేమోనని నేను అనుకున్నాను అన్నాడు కంగారు పడుతూ అనంతరావు. వాడు చెప్పింది విన్న మరుక్షణం నుండి నా మనసు మనసులో లేదు. స్తబ్దులై నిల్చున్న జయను పిల్లల్ని జాలిగా చూసి సినిమాకు స్వస్తి చెప్పి ఇంటికి వచ్చేశాం. ఈ విషయం వాళ్ళ ఇంటి దగ్గర చెప్పడానికి అనంతరావు వెంటనే వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయాను నేను. ఎడతెగని ఆలోచనలు ఒక్కసారిగా ముసురుకొని నన్ను ఉక్కిరి బిక్కిరి చేసివేస్తున్నాయి. అమ్మ మామూలు స్థితిలో ఉండి ఉంటే నేనింత హైరాణ పడవలసిన అవసరం లేకపోను. పెద్దన్నయ్య చనిపోయినప్పటి నుంచి ఆమెకు కొంచెం మతిస్థిమతం లేదు. అమ్మకు నేనే ఆఖరివాడిని. మా తండ్రి మా చిన్నతనంలో మరో స్త్రీ ఆకర్షణలో పడి మమ్మల్ని వదిలి ఆమెను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఉన్నాడో లేడో ఈనాటికి తెలియదు. ఆయన గారు తను పోతూ మమ్మల్ని తప్ప అమ్మకి ఏమీ మిగల్చలేదు. అప్పటి నుంచి అమ్మ పడరాని కష్టాలు పడి మమ్మల్ని పెంచి మా జీవితాలను ఓ కొలిక్కి తీసుకువచ్చింది. అమ్మకు పెద్దన్నయ్య అంటే అంతులేని ప్రేమ ఉండేది. చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పి కూలీ నాలీ చేస్తూ కొంతలో కొంత అమ్మకు సాయపడేవాడు అన్నయ్య. విసుగు విరామం లేకుండా నిరంతరం తిరిగిపోయే కాలచక్ర ప్రభావంతో అపూర్వమైన అమ్మ ప్రేమానురాగాలతో మేము పెద్దవాళ్ళమయ్యాం. మా అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరికి వారు వేరుపడినా అమ్మ పెద్దన్నయ్య దగ్గరే ఉండేది. పెద్దన్నయ్య బ్రతికి ఉంటే అసలు ఈ రోజున ఈ సమస్య ఉత్పన్నమై ఉండేది కాదు. క్యాన్సర్ వ్యాధికి గురైన వదిన ఆరోగ్యం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ తన 4 పిల్లలతో పాటు అమ్మను కూడా తనే చూసేవాడు అన్నయ్య. తాను బ్రతికి ఉన్నంతకాలం మీరు అమ్మను చూడడం లేదురా అని ఎప్పుడూ ఒక్క మాట అనలేదు.
పైగా అమ్మను ఇంటి గడప దాటనివ్వను. మీ బ్రతుకులేవో మీరు బ్రతకండి, ఎప్పటికైనా నా చేతుల మీదుగానే అమ్మను ఇంత బూడిద చేయాలి అనేవాడు అన్నయ్య. అలాంటి మనిషి వదిన క్యాన్సర్కు బలి కావడంతో పిచ్చివాడై ఆమె మీది ప్రేమను చంపుకోలేక వదిన పోయిన 4 నెలలకే అన్నయ్య తను జీవితయాత్ర ముగించాడు. తనను ఎంతో ప్రేమగా చూసుకునే కొడుకు కోడలు చనిపోవడంతో అమ్మ మనసు తీవ్రంగా గాయపడింది. ఆ గాయానికి మందులు వాడినా ఫలితం శూన్యమే అయింది. అప్పటినుంచి అమ్మ అదే ధ్యాసతో కృంగిపోయింది. కొడుకు కోడలు తన కళ్ళ ఎదురుగా గుప్పెడు బూడిద అయిపోవడం ఆమెకు భరించశక్యం కానిదయ్యింది. పిలవగా పిలవగా పలకడం, పరీక్షగా చూస్తే తప్ప ఎదుటి వాళ్లను పోల్చుకోలేకపోవడం, ఒంటి మీద బట్ట ఉందో లేదో అన్న గ్రహింపును కోల్పోవడం, ఇలాంటి మతిస్థిమితం లేని లక్షణాలన్నీ అమ్మను ఆవరించుకున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అమ్మను చూడవలసిన బాధ్యత చిన్నన్నయ్య మీద, నా మీద పడింది. మా బ్రతుకులు మాకే భారంగా ఉన్న పరిస్థితులు. పెద్దన్నయ్యలా అమ్మను ఒకరి వద్దనే ఉంచుకునేందుకు సహకరించలేదు. ఆనాటి నుండి అమ్మ మా ఇద్దరి వద్ద చెరో నెలా ఉంటుంది. నెల పూర్తి కాగానే మా వాడితో అమ్మను అన్నయ్య దగ్గరికి పంపించడం, అలాగే అక్కడి నుండి మా వద్దకు ఎవరో ఒకరు తీసుకొచ్చి దిగబెట్టడం జరుగుతోంది. అమ్మకు మతిస్థిమితం లేని కారణంగా ఇలా చేయాల్సి వస్తోంది. అమ్మ బాగున్న రోజుల్లో ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్ళి వచ్చేది. ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళవలసిన ఊరు పేరు చెప్పడం కూడా అమ్మకు తెలియకుండా పోయింది. ఇవన్నీ వదినకు తెలియని సంగతులు కావు. తెలిసి వదిన ఎందుకిలా చేసింది? అక్కడ బస్సు ఎక్కితే మా ఊరు రావడానికి 1.5 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది నిన్న ఉదయం బయలుదేరి అమ్మ ఏమైంది, ఎక్కడికి పోయింది? ఇలా అంతులేని ఆలోచనల మధ్య కారు చీకట్లో కాంతిరేఖల నాలో తలుక్కున్న చిన్న మెరుపు మెరిసింది. జయతో చెప్పి అప్పటికప్పుడు మా ఊరు బయలుదేరాను. అక్కడ మేము ఎవరం లేకపోయినా పెద్దన్నయ్య పిల్లలు, ఎన్నో ఏళ్ల పాటు మాకు నీడనిచ్చిన ఇల్లు ఉన్నాయి. ఆ పిల్లల మీద, ఇంటి మీద అమ్మకు అంతులేని మమకారం అని మాకు తెలుసు. తప్పనిసరిగా అమ్మ అక్కడికి వెళ్ళి ఉంటుందన్న నమ్మకంతో 2 గంటల తర్వాత ఆ ఊళ్ళో బస్సు దిగి ఇంటి వద్దకు వచ్చాను. 1 నిమిషంలోనే నా నమ్మకం నీరుగారిపోయింది. అమ్మ కనిపించడం లేదన్న సంగతి తెలియగానే వాళ్ళంతా కంగారు పడ్డారు. ఆ చుట్టుపక్కల వెతకమని వాళ్ళకు చెప్పి అక్కడి నుండి మా చిన్నన్నయ్య గారి ఊరు చేరుకున్నాను. నేను వెళ్ళేసరికి అనంతరావు తమ్ముడు 6 ఏళ్ల బుచ్చిబాబు అన్నం తింటున్నాడు. మిగిలిన వాళ్ళ జాడలేదు. మీ ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని వాడిని అడిగాను. అమ్మ పక్కింటికి వెళ్ళింది, నాన్న అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు బుచ్చిబాబు. మరి మా అమ్మ ఏదిరా బుచ్చిబాబు? అప్రయత్నంగా ఆ ప్రశ్న నోటి నుంచి వెలువడింది. కోపగించి మీ ఇంటికి వచ్చేసిందట కాదేటి అన్నాడు నోరు సాగదీసి బుజ్జి. ఎందుకు కోపగించిందిరా బుచ్చిబాబు? బుజ్జగింపుగా అడిగాను. మా అమ్మకు విరేచనాలు అవుతుంటే బట్టలు పాడవుతున్నాయని అమ్మ కోపంగా మాట్లాడింది. మా అమ్మ ఏదో అంటే అమ్మ కర్ర తీసుకొని మా అమ్మ వీపు మీద కొట్టింది. మా అమ్మ ఏడుస్తూ సంచి తీసుకొని వెళ్ళిపోయింది. వాడింకా ఏదో చెప్తున్నా నాకు వినిపించలేదు. ఎంత దారుణం, అమ్మను అలా బాధ పెట్టడానికి వదినకు చేతులు ఎలా వచ్చాయి? బాధతో నా మనసు విలవిలలాడింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మరుక్షణమే కోపంతో నా నరాలు ఉప్పొంగాయి. సరిగ్గా అప్పుడే వదిన లోపలికి వచ్చింది. నన్ను చూస్తూనే అత్తయ్య కనిపించారా మధు అంది. నా ఒళ్ళు మండిపోయింది. కనిపించారు, ఆ శుభవార్త చెప్పడానికే వచ్చాను అన్నాను అతి కష్టం మీద కోపాన్ని నిగ్రహించుకొని. వదిన తెల్లబోయి మరుక్షణం నా మాటల్లోని వ్యంగ్యాన్ని గ్రహించి తను కూడా నా వైపు తీవ్రంగా చూసింది. అమ్మకు మతిలేదని, వెంట మనిషిని ఇచ్చి పంపాలని నీకు తెలియదా అన్నాను. తెలుసు బాబు, ఎందుకు తెలియదు? మీ ఇంటికి పంపడానికి 2 రోజులు గడువు ఉందని కూడా తెలుసు. మేము తినో తినకో ఆవిడకు పెడుతున్నాము. తిన్న దగ్గర నుంచి బట్టలు పాడు చేసుకుంటూ ఉంటే ఎలా ఓర్చుకునేది? ఓర్చుకోలేక నిన్న చిరాకు పడ్డాను అంతే. ఆవిడకు రోషం పొడుచుకొచ్చి నీ వద్దకు వెళ్ళిపోతాను అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మీ అన్నయ్య చేస్తున్న వ్యాపారం స్థిరంగా లేదని ఆ గొడవలో పడి తిరుగుతున్నారు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. నా దగ్గర 4 రూపాయలు ఉంటే ఇచ్చి పంపించాను అంది తేలికగా వదిన. వదిన నిజం చెప్పలేదు అన్న విషయం నాకు అర్థమైంది. ఒంట్లో బాగుండని మనిషిని నిర్దాక్షిణ్యంగా కొట్టి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్న వదిన
అసలు ఉద్దేశం ఏమిటో నాకు బోధపడింది. ఇంతలో అన్నయ్య వచ్చాడు. జరిగిన సంగతి తెలియగానే అన్నయ్య ముఖం కోపంతో జేవురించింది. నోటికొచ్చినట్టు వదినను తిట్టిపోశాడు. ఆవిడ ఏడుస్తూ, అత్తగారు ఏమైపోయారో, ముసలిదానిని ఇంట్లోంచి వెళ్ళగొట్టానని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు అంటూ ఏడుపు స్థాయిని మరింత పెంచింది. ఆపుకోలేని కోపంతో అన్నయ్య వదిన మీదికి చెయ్యి ఎత్తాడు. ఆ చేతిని పట్టుకుని అన్నయ్యను శాంతింపజేసి, ఇప్పుడు ఆవేశపడి చేయగలిగింది లేదు, అమ్మ కనిపించకపోతే తెలిసిన వాళ్ళంతా మనల్ని దుమ్మెత్తిపోస్తారు, దున్నపోతుల్లా ఇద్దరు ఉండి కాటికి కాళ్ళు చాచుకున్న ముసలిదాన్ని కాలం తీరే వరకు చూడలేకపోయారని చెవులు కొరుక్కుంటారు, అందుచేత ఆవేశం కట్టిపెట్టి ఏం చేయాలో ఆలోచించు అన్నాను. అమ్మ వెళ్తానంటే మామూలుగా మనిషిని తోడు ఇచ్చి పంపింది అనే నేను అనుకుంటున్నాను. ఇలా జరిగిందని ఇంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేద్దామంటావు అని నన్నే ప్రశ్నిస్తూ అన్నయ్య దిగాలు పడి కూర్చుండిపోయాడు. నేను ఏం మాట్లాడలేదు. కొంతసేపు మా మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. అప్పటికి రాత్రి 10 దాటిపోయింది. సమయం గడిచిపోతున్నదే కానీ ఏం చేయాలో నాకు తోచటం లేదు. ఏం చేయడానికైనా అమ్మ ఫోటో కూడా మా దగ్గర లేదు. సమీపంలో గల ఊళ్ళన్నీ తిరిగి చూడడం తప్ప మరో గత్యంతరం లేదనిపించింది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు పోవడం అంటే ఏమిటో ఆ క్షణంలో నాకు తెలిసి వచ్చింది. దగ్గరగా మూసి ఉన్న వీధి తలుపు తెరుచుకొని హడావిడిగా అనంతరావు లోపలికి వచ్చాడు. మా అమ్మ రాజమండ్రి బస్సు ఎక్కడం నిన్న ఆటో వీరయ్య చూశాడట అన్నాడు. ఆ మాట వినడంతోనే అమ్మ రాజమండ్రి వరకు వచ్చి మా ఇంటికి చేరుకోలేకపోయిందన్న అనుమానం నాలో చోటు చేసుకుంది. ఈ ఆలోచన కలిగిన మరుక్షణం ఇక అక్కడ నిలవాలనిపించలేదు. ఇక్కడ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము రాజమండ్రిలో ఎంక్వైరీ చేస్తాం అని అన్నయ్యకు చెప్పి అనంతరావుతో పాటు రోడ్డు మీదకి వచ్చాను. ఆ సమయంలో బస్సులు అరుదుగా తిరుగుతుంటాయి. బస్సు కోసం నిరీక్షించి లాభం లేదని అటుగా వస్తున్న ఓ లారీ ఆపుచేసి ఎక్కి కూర్చున్నాం. సుమారు గంటన్నర తర్వాత బస్ స్టేషన్ సమీపంలో మమ్మల్ని దింపి లారీ వెళ్ళిపోయింది. ముందుగా బస్ స్టేషన్ దగ్గర నుంచి వెతకడం ప్రారంభించాం. సరిగ్గా అప్పుడే కుటుంబ సమేతంగా సినిమా చూసి వస్తున్న రాంబాబు మాస్టారు కనిపించారు. ఆయన మా పక్క వీధిలోనే ఉంటున్నారు. మా కిరణ్కు ఆయనే ప్రైవేట్ చెప్తారు. ఏదైనా ఊరు వెళ్ళి వస్తున్నావా అన్నారు నన్ను చూస్తూనే. అమ్మ సంగతి ఆయనకు చెప్పాను. విని చాలా బాధపడ్డారు ఆయన. ఎందుకు ఆ ముసలమ్మతో అలా ఫుట్బాల్ ఆడుతున్నారు? మీలో ఎవరు చూస్తే ఏం పోయింది చెప్పు. ఆవిడేమీ పట్టుచీరలు, పంచదార అరిసెలు, పౌడర్లు, స్నోలు అడుగుతోందా? ఏమిటి, వేళకు గుప్పెడు అన్నమే కదయ్యా మీరు పెట్టేది. సరే, జరిగిపోయాక అనుకుని ఏం లాభం, ముందు పని చూడండి అంటూ నా మొహం వాచేలా చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు ఆయన. నేను అనుకున్నంతా అయింది. వదిన తొందరపాటు వల్ల ఇంకా ఎదురు ఎన్ని రకాలుగా అంటారో అన్న భయం ఆ క్షణాన నాలో కలిగింది. మాస్టారు అన్నట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అయింది మా పని. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు గాలించిన అమ్మ కనిపించలేదు. ఇక అమ్మ కనిపించదేమోనన్న నిరాశ నా నవనాడులను కృంగదీస్తోంది. నీరసం, నిస్సత్తువ నన్ను ఆవరించుకున్నాయి. అనంతరావును వాళ్ళ ఊరు వెళ్ళమని చెప్పి నేను ఇంటికి వచ్చాను. అత్తయ్య ఎక్కడున్నారు? ఆత్రంగా అడిగింది జయ. జరిగిందంతా ఆమెకు చెప్పాను. ఆమె బలవంతం చేయడంతో 4 ముద్దలు తిని మా కిరణ్ని వెంటబెట్టుకుని మరలా అమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాం. రాత్రి 1 గంట వరకు తిరిగినా ఫలితం దక్కలేదు. విపరీతంగా అలసిపోయిన శరీరం విశ్రాంతిని కోరుతోంది. తిరుగుముఖం పట్టి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎవరో రైలు కింద పడి చనిపోయారని చెప్పుకుంటున్నారు. ఆ మాట వినడంతోనే నా శరీరంలో వణుకు మొదలైంది. శిలలా అలాగే నిలబడిపోయాను. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని చనిపోయింది ఎవరా అని ఆరా తీశాను. అతను ఒక వృద్ధుడని, 4 కొడుకులు ఉన్నారని తెలిసింది. 4 కొడుకులు ఉన్న ఆ వృద్ధుడు అంత నికృష్టంగా చనిపోవడం మానవత్వానికే మచ్చ అని అక్కడంతా అనుకుంటూ ఉంటే సిగ్గుతో కొంచెంచుకుపోతూ ఇల్లు చేరుకున్నాను. కిరణ్ అలసటతో వెంటనే పడుకుండిపోయాడు. నేను కూడా పడుకున్నానే కానీ దుఃఖం ఆగడం లేదు. అమ్మ రూపం కళ్ళ ముందు నిలిచి నన్ను వెక్కిరిస్తోంది. పెదవల్లారా, కళ్ళ ఎదురుగా ఉన్నంతసేపు నన్ను వంతులు వేసుకుని నానా హింస పెట్టారు. కనిపించకుండా పోతే ఎందుకురా ఏడుస్తారు అని అమ్మ నన్ను నిలదీసి ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది. ఎటూ తోచని స్థితిలో
ఎనలేని దుఃఖంతో కొట్టుమిట్టాడుతున్న నా సమీపానికి జయ వచ్చింది. ముందు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి, చూడండి, సుమారు 7-8 నెలలుగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తోంది కదా, అందుకు భిన్నంగా ఇప్పుడు ఎందుకు ఇలా జరగాలి? అప్పటికప్పుడు అత్తయ్య ప్రయాణమై వచ్చేస్తూ ఉంటే చూస్తూ మీ వదిన ఎలా ఉరుకుంది? ఈ అనర్థానికి, మనకందరికీ మనశ్శాంతి లేకుండా పోవడానికి ఆవిడే కారణం. అంతగా ఆవిడ భరించలేకపోతే అత్తయ్యను ఇక్కడికి తీసుకొచ్చి దిగపెట్టవలసింది, లేకుంటే మనకు తెలియజేసినా సరిపోయేది. ఇప్పుడు మనిషి కనిపించకుండా పోయారంటే ఎంత అప్రదిష్ట చూడండి, అంది కళ్ళనీళ్లు పెట్టుకొని. జయ మాటలు నాలో మరింత మనఃక్లేశాన్ని కలిగించాయి. ఆమె అన్న దాంట్లో చాలా మటుకు నిజం దాగి ఉంది. నిన్నటికి నిన్ననే కాక ఇంతకుముందు కూడా వదిన అమ్మను శారీరకంగా హింసించి ఉంటుంది. మతిస్థిమితం లేనంతలో మనిషి కోపం చచ్చిపోదు. ఇదివరలో 4-5 సార్లు, మధు, నేనిక అక్కడికి వెళ్ళనురా, నీ దగ్గరే ఉండిపోతాను అన్న అమ్మ మాటలు ఆకస్మికంగా నాకు జ్ఞప్తికి వచ్చాయి. ఆ మాటలకు అర్థం నాకు ఇప్పుడు బోధపడింది. బోధపడినా బాధపడినా అమ్మ ఇప్పుడు లేదు, కనిపించటం లేదు. కనిపిస్తూ కళ్ళెదుట ఉన్నప్పుడు నేను ఒక్కడినే ఎందుకు చూడాలన్న స్వార్థం నా కళ్ళు మూసేసింది. అమ్మకు నేనొక్కడినే అయి ఉంటే ఇలా వంతులు వేసుకునే అవకాశం ఉండి ఉండేదా? జన్మనిచ్చిన తల్లిని తండ్రిని చివరి దశలో చూడ్డానికి మనిషికి ఎందుకు ఇంత స్వార్థం? ఎందుకని అసహ్యం? ఏది అసహ్యం అనుకోకుండా భరించి పాలిచ్చి లాలించి పెంచి పెద్ద చేసిన తల్లికి పట్టెడన్నం పెట్టడానికి పరిస్థితులు సహకరించవా? రేపు అన్న రోజున నేను, నా భార్య, అన్నయ్య, వదిన, ఇలా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యే కదా ఇది. వృద్ధాప్యం మనిషికి నేరమా? వయసు మీద పడ్డవాళ్ల బ్రతుకులే ఘోరమా? పెద్దన్నయ్య చనిపోగానే ఇంత లోతుగా నేను ఎందుకు ఆలోచించలేదు? నాలోని స్వార్థం అమ్మను వంతులు వేసుకునే ఊహకు రూపం కల్పించిందా? నాలో మంచి చెడుల సంఘర్షణ జరుగుతూ భరించశక్యం గాని బాధ మనసును చిత్రవద చేస్తుండగానే బళ్ళున తెల్లవారింది. అప్పుడే అన్నయ్య వచ్చాడో, వీణుల విందైన వార్త తెచ్చాడేమోనని నేను ఎంతో ఆశపడ్డాను. అన్నయ్య పెదవి విరిచాడో, నా ముఖంలోకి చూసి బరువుగా నిట్టూర్చాడో. జయ ఇచ్చిన టీ తాగి అమ్మ కోసం మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టాం. అమ్మ మాకు కనిపించకుండా పోయి ఆ వేళకి 5 రోజులైంది. ఈ 5 రోజుల నుంచి కంటికి నిద్ర లేదు, కడుపుకు ఇంత తిండి లేదు, మనసుకు శాంతి లేదు. అటు పెద్దన్నయ్య గారి పిల్లలు, ఇటు నాతో పాటు అన్నయ్య, అనంతరావు అడిగిన చోట అడగకుండా, వెళ్ళిన ఊరు వెళ్లకుండా తిరిగి తిరిగి అలసిపోయాం. అమ్మ జాడలేదు, మమ్మల్ని కన్నతల్లి కనిపించలేదు. ఇక అమ్మ కనిపిస్తుందన్న ఆశ నాలో అంతరించిపోతోంది. ఆ మాట తలుపుకు వస్తేనే ఆనకట్ట తెగిన నదిలా నాలో దుఃఖం పొంగి పొర్లుతోంది. నిజానికి అమ్మ చనిపోయినా ఇంత వ్యధ అనుభవించేవాడిని కాదు. ఈ జీవిత నాటక రంగంలో ఆమె పాత్ర పరిసమాప్తి అయిపోయింది అనే తృప్తి అయినా మిగిలి ఉండేది. కనీసం ఇప్పుడు ఆ తృప్తి కూడా లేదు. అనుక్షణం అమ్మ ఏమైపోయింది, ఎక్కడ ఉంది అన్న జవాబు లేని ప్రశ్నలతో సతమతమైపోతున్నాను. అమ్మ మాకు దూరం కావడానికి కారణమైన వదిన మీద అంతులేని కోపం ముంచుకొస్తోంది. ఈ వృద్ధాప్యంలో మతిలేని స్థితిలో అమ్మ ఎన్ని బాధలు పడుతోందోనన్న ఆలోచన నా అణువణువును దహించి వేస్తోంది. ఆలోచించి ఆలోచించి మొద్దుబారిన మస్తిష్కంతో ఇక ఆలోచించలేక ఇంటి వసారాలో వాలు కుర్చీ వేసుకుని వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాను. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఎవరో పిలిచినట్టు అనిపించి చటుక్కున కళ్ళు విప్పాను. ఎదురుగా రాంబాబు మాస్టారు, ఆయన పక్కనే అమ్మ. ఆమెను అంత సమీపంలో చూడబట్టి నా తల్లి అని గుర్తించగలిగాను. కానీ ఏమాత్రం దూరంలో ఉన్నా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆమె రూపం. మా వీధిలో ప్రతి ఇంటికి తిరిగి అడుక్కునే ముసలామెకు అమ్మకు ఏమాత్రం వ్యత్యాసం లేదు. వాళ్ళ కుర్చీలోంచి గబాలున లేచి ఆనందోద్రేకాలతో అమాంతం అమ్మను కౌగిలించుకున్నాను. కానీ ఆమె నుంచి నేను ఆశించిన ఫలితం రాలేదు. కళ్ళు చిట్లించి క్షణకాలం నా వైపు చూసి చూపు మరల్చుకుంది అమ్మ. అమ్మా, నేనమ్మా, మధుని, నీ మధునమ్మా అన్నాను ఆవేదనగా. అతయ్యా, నేను మీ జయని, అంది అప్పుడే అక్కడికి వచ్చిన జయ. ఆమె వెనుకే వచ్చిన పిల్లలు అనుమానాస్పదంగా అమ్మను చూస్తూ నిలబడిపోయారు. అమ్మ మా అందరి వైపు ఒక మారు చూపు సారించి క్షణకాలం తర్వాత, 3 రోజులైంది బాబు, ముద్ద తిని
గుప్పెడు మెతుకులు పెట్టించండి అంది అచ్చం అడుక్కునే మనిషిలా జాలిగా దీనంగా. నా దవడ మీద ఎవరో చాచి కొట్టినట్టయింది, నా గుండెను ఎవరో పిడికిలితో పట్టి లాగినట్టు అయింది. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ తన చల్లని చేతితో గోరుముద్దలు తినిపించి చిటికన వేళంత మనిషిని చెట్టంత వాడినిగా చేసిన నా కన్నతల్లి ఆ చేతిని చాచి ఆ నోరు తెరిచి నన్నే అడుక్కుంటోంది అంటే ఇంతకన్నా నికృష్టం మరెక్కడైనా ఉంటుందా? ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మధుమూర్తి, ముందు ఆమెకు స్నానం చేయించి భోజనం పెట్టండి. ఇప్పుడు ఆమెకు కావాల్సింది మీ పరిచయాలు, ఆప్యాయతలు కావు, ఆకలి తీరడం అంటున్న రాంబాబు మాస్టారి మాటలు వింటూనే కళ్ళు తుడుచుకొని అమ్మను లోపలికి తీసుకుని వెళ్ళింది జయ. అమ్మ మీకు ఎక్కడ కనిపించింది మాస్టారు అన్నాను ఆయన వైపు కృతజ్ఞతగా చూస్తూ. ఎక్కడో నటయ్యా మధుమూర్తి, ఆమె మా వీధిలో అడుక్కుంటుంది. ఆవిడ మా గుమ్మం ముందుకు వచ్చి కాస్త గంజి పోయించండి బాబయ్య అని అడిగే వరకు నేను ఆమెను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఆ రోజు నాకు చెప్పకపోతే ఆవిడ నీ తల్లి అని నేను అనుకుని ఉండేవాడిని కాదు. ఆవిడను గుర్తించిన మరుక్షణం నా మనసు ద్రవించిపోయింది. క్షణకాలం ఆగారు మాస్టారు. ఆయన కళ్ళు సజల పూరితాలవడం నేను గమనించాను. సూటిగా ఆయన మొహంలోకి చూడలేక తలదించుకున్నాను. ఇలాంటివన్నీ చూస్తుంటే మనిషికి వృద్ధాప్యం భయంకరమైనదేమోనని అనిపిస్తోంది. అడుక్కునే కొందరి జీవితాలను తరిచి చూస్తే ఇంతకన్నా హృదయ విదారకమైన విషయాలెన్నో బయటపడతాయి. ఏది ఏమైనా మధుమూర్తి, ఇలా మరొక్కసారి జరగకుండా చూసుకోండి. చెబితే మీకు కోపం రావచ్చునేమో గాని వయస్సు పైబడ్డ వాళ్లను ఈ భూమి మీద అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపల్లా చూసుకోవాలి. వృద్ధాప్యం మనిషికి నేరం కాదయ్యా, అది బ్రతికే ప్రతి మనిషికి తప్పనిది, తప్పించుకోలేనిదిను. నా మాటలు అర్థం చేసుకో మధుమూర్తి, నేను మళ్ళీ వస్తాను అని రాంబాబు మాస్టారు వెళ్ళిపోయారు. మాస్టారి మాటలు వాడి బాణాల్లా నా గుండెల్లోకి దిగాయి. కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి. ఇక అమ్మను ఎక్కడికి పంపకూడదు అన్న నిర్ణయం ఆ క్షణాన తీసుకున్నాను. నన్ను కట్టుకున్నప్పటి నుంచి కష్టాలను చిరునవ్వుతో భరిస్తున్న జయ నా నిర్ణయానికి హర్షం వెలుబుచ్చుతుందనే గాఢ నమ్మకం నాకుంది. మనస్సుకు దెబ్బ తగిలితే కానీ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి మనిషికి ఏర్పడదేమో. అమ్మ ఇంటికి చేరిన విషయంతో పాటు నా నిర్ణయానికి కూడా అన్నయ్యకు, పెద్దన్నయ్య పిల్లలకు తెలియచేశాను. ఓ వారం రోజుల తర్వాత జయా, ఓ తల్లి కథ సినిమాకు వెళ్దాం పదా అన్నాను. వద్దండి, ఆ సినిమా నేనిక చూడను అంది జయా. ఆ తల్లి కథ కూడా నా తల్లి కథలాగే ఉంటుంది అనుకుందో, తనకు రాబోయే వృద్ధాప్యాన్ని తలుచుకుని భయపడుతోందో నాకు అర్థం కాలేదు. సమాప్తం. ఈ కథ 1984 August 3 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన కథ అండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.